సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే రామ్ ప్రసాద్ గారు కొన్ని టాపిక్స్ ఎప్పటి నుంచో మీతో మాట్లాడదామని కొన్ని టాపిక్స్ అలా హోల్డ్ చేసి పెట్టారు అంటే ఏ టాపిక్స్ అడిగితే రామ్ ప్రసాద్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు ఏంటన్న క్లారిటీ నాకు కూడా లేదు ఎందుకంటే కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మీరు కొంచెం హెస్టేట్ చేస్తుంటారు అంటే అంటే ఈ టాపిక్ తీసుకుంటే దీనికి రామ్ ప్రసాద్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు అవ్వరా అంత ఏదో అంత సింక్ అవ్వడంలో ఎక్కడో కొంచెం ఏదో డిఫరెన్స్ అని అనిపిస్తుంటుంది సరే ఎప్పటి నుంచో ఒక టాపిక్కి తనుకుంటున్నాను నేను ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా సరే ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి గురించి మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి ఎమర్జెన్సీ ఫండ్ని ఎంత తీసి పక్కన పెట్టాలి అంటారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి పర్ఫెక్ట్ సార్ ఎందుకు కొన్ని టాపిక్ చెప్పండి అంటే మనం చెప్పే టాపిక్ ఎవరికైనా ఉపయోగపడాలి అంటే టాపిక్ గా మిగిలిపోకూడదు కదా అంటే మనం ఇక్కడ కూర్చొని పబ్లిక్ ఉపయోగపడాలనే కదా అందుకని కొన్ని ఏంటంటే బాగా ప్రోచులకు వచ్చింది కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ద వే అవి పోర్ట్రేట్ చేసిన విధానం నచ్చదు అవి కరెక్ట్ అనిపించదు ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను క్లయింట్స్ ని రెగ్యులర్ కలుస్తూ ఉంటాను ఆ క్లయింట్స్ కి ప్లానింగ్ చేస్తా కాబట్టి ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదని నమ్మకం వల్ల ఓకే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు మీరు చాలా విడియో దొరుకుతాయి టిపికల్గా ఎన్ని చెప్తారు సార్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక సిక్స్ మంత్స్ శాలరీని పక్కన హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటారు అంటే ఇప్పుడు నెలకొక లక్ష రూపాయలు జీతం అంటే ఒక ఆరు అంటే ఆరు నెలలకి ఆరు లక్షల జీతం కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఒక యాభై వేలు జీతం అంటే ఒక మూడు లక్షలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చెప్తుంటారు చాలా మంది ఎక్కువగా కూడా ఎమర్జెన్సీ యొక్క డిక్షనరీ మీనింగ్ సార్ గూగుల్లో చెక్ చేయమంటారా ఎమర్జెన్సీ డిక్షనరీ ఎమర్జెన్సీ డిక్షనరీ డిక్షనరీ మీనింగ్ ఎమర్జెన్సీ డిక్షనరీ మీనింగ్ అని గూగుల్లో టైప్ చేశాను రామ్ గారు ఏ సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆఫ్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ యాక్షన్ ఉంది ఏంటి సార్ ఎంత ఉన్నాయి ఇక్కడ సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ అది కదా ఎమర్జెన్సీ అంటే ఒక వ్యక్తి లైఫ్లో ఏముంటాయి సార్ సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ ఇమీడియట్ యాక్షన్ డేంజరస్ ఏముంటాయి చెప్పండి ఏముంటాయి ప్రాక్టికల్గా అంటే మనం ఏదైనా ప్రమాదం జరగడము ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా జరగడం ఏదైనా కార్డియా కరెస్ట్ అయ్యి టక్కని కుప్పగొలిపోవడము ఇప్పుడు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది కదా జాబ్ బోర్డు ఏమి సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ ఇమీడియట్లీ యాక్షన్ రిక్వైర్డ్ కాదు కదా ఆ జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది నాలుగు ట్రై చేస్తే కాస్త నాలుగు రోజులు రిలాక్స్ అవ్వచ్చు కదా మరి దానికి ఆరు నెలలకి సరిపడా ఖర్చులు పక్కన ఉండడానికి సంబంధం ఉందా సార్ దీన్ని కదా అడ్రస్ చేయాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటి యాక్సిడెంట్స్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి అసలు మరి దానికి ఆరు నెలల ఇన్కమ్ ఖర్చులే ఇన్కమ్ కూడా చెప్పట్ల మీ ఆరు నెలల ఖర్చులు పక్కన పెట్టిన అన్నాడు ఇతను ఆరు నెలల ఖర్చు నెల ఖర్చు ఒక యాభై వేలు ఆరు నెలలకు మూడు లక్షలు పక్కన మూడు లక్షలు మరి ఇదిగా సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగితే మూడు లక్షలు సరిపోతాయి ఇప్పుడున్న రోజుల్లో మూడు లక్షలు అంటే ఒక రోజు ఖర్చు ఒకటిన్నర రోజు ఖర్చు హాస్పిటల్కి వెళ్తే నిన్న ఒక క్లయింట్తో మాడుతున్నా నిన్న ఒక క్లయింట్తో మాడుతున్నా కాకినాడ నుంచి వచ్చారు పేరు అవసరం లేదు మీరు చెప్పింది కరెక్ట్ సార్ మా అంకులకి అరవై లక్షలు అయిపోయింది పెట్టాక చనిపోయారు సార్ అన్నాడు అరవై లక్షలు ఖర్చు పెట్టాక సార్ అన్నమాట అది కదా సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ మరి దానికి మూడు నెలలు ఆరు నెలలు సరిపోదు కదా సరిపోదు కదా మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ నేచర్ ఆఫ్ వర్క్ బట్టి మారిపోద్ది ఇప్పుడు నావీలో ఉంటారు మెరైన్ ఇంజనీర్స్ వాళ్ళకి సిక్స్ మంత్సే జాబ్ ఉండదు ఫోర్స్ మంత్స్ ఉండదు కాబట్టి ఈ సిక్స్ మంత్స్ పని చేస్తే నెక్స్ట్ సిక్స్ మంత్స్కి డబ్బులు పక్కన పెట్టుకుంటారు మరి నెక్స్ట్ జాబ్ అక్కపోతే మళ్ళీ రెన్యూ అవ్వకపోతే కాంట్రాక్టు ఆయనకి టూ ఇయర్స్ ఉండాల ఇట్లా మన నేచర్ ఆఫ్ వర్క్ని జాబ్ని బిజినెస్ని పట్టి మన ఎమర్జెన్సీ ఫండ్ డిసైడ్ అవుతుంది అయితే ఇప్పుడు మనం చూసిన ఎమర్జెన్సీ డిక్షనరీ డెఫినేషన్ చూసినప్పుడు మీనింగ్ చూసినప్పుడు ఇవి కదా డేంజరస్ సిచ్యువేషన్ మరి వాటికి సరిపోదు కదా అసలు ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏది ప్రొడక్ట్ చేస్తుంది నీకంటే ఒక ఎడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ వీడియోని కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు మనం చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో మూడు వేల మంది చూడలేదే ఎందుకు నచ్చట్లేదు విష్ణు రామ్ ప్రసాద్ గారు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే అబ్బో వెరీ బోరింగ్ టాపిక్ అసలు ఏది ఎమర్జెన్సీ టేకింగ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎమర్జెన్సీ అది నచ్చదు ఎవరికి కానీ యాక్చువల్ గా మనం అనుకున్న సిచ్యువేషన్ వస్తే ఈ ఆరు నెలలది మూడు నెలలది వన్ ఇయర్ది కాపాడదు సార్ కాపాడదు అదే చెప్తా ఎమర్జెన్సీ ఫండ్ కన్నా ముందు ఆల్ యూనిట్ టు ప్రొడక్ట్ ఈజ్ యువర్ హెల్త్ హెల్త్ అన్సర్ట్ వస్తే ఇప్పుడు హెల్త్ కి పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు కట్టమంటే ఓబాన్ ఆస్తారు ఒక కిడ్నీ ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ ఫోర్ ఫైవ్ లాక్స్ పెట్టాలి సార్ అది పెరుగు పోవద్దు సార్ డయాలసిస్ బ్రతికే ఉంటాడు డయాలసిస్ ఎవరి వల్ల అవుతుంది అది కదా మన అనుసంధాం ముందు హెల్త్ తీసుకోండి అని చెప్తా ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్ కాదు సార్ మూడు నెలలు ఆరు నెలలు ఖర్చులు ఎవరి దగ్గర ఉండవు సార్ ఒంటి మీద బంగారం తీస్తే వస్తుంది అందరి దగ్గర ఉండదు కదా సార్ లేకపోతే గట్టిగా ఎవడో ఒకటి ఇస్తాడు ఏ ఫ్రెండ్ ఇస్తాడు మూడు నెలలకి ఆరు నెలలకి దానికి ఏంటి సార్ ఫండ్ దానికి ఎందుకు డిస్కషన్ అదే వేస్ట్రా బాబు అంటే దాన్ని ఎక్కడ పెట్టాలని ఒక పెద్ద డిస్కషన్సీ లిక్విడ్ లో పెట్టు సేవింగ్స్ లో పెట్టు అక్కడ ఇక్కడ పెట్టు ఏం అంతా అసలు ఒక మీనింగ్ లెస్ థింగ్ ముందు నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేస్తే ఈ ఆరు నెలల మూడు నెలలు ఏముంది సార్ ఎవరికి రాదు క్రెడిట్ కార్డు మీద ఆరు నెలలకు సరిపడా డబ్బులు ఉండవా ఒంట్లో ఒంటి మీద బంగారం ఎందుకు తీయరు నీకు నిజంగా అవసరం వస్తే నువ్వు వడక్క ముందే మీ ఇంట్లో వాళ్ళు తీసి బంగారం ఇస్తారు నేను కదా దానికి ఎక్కడుంది ప్రాబ్లం అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఏమో అర్థమవుద్దు నాకు అంటే అది కాదు కదా ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు ఆరు నెలలు లేని జీవితాన్ని కాపాడేది సార్ ఎడిక్వేట్ ఇన్సూ ఇన్సూరెన్స్లు ప్రొటెక్ట్ చేయబడతాయి వాటికి కావాల్సిన ఈఎంఐ కట్టడానికి రెడీ పెట్టుకోవాలి డబ్బులు కట్టేసి ప్రాబ్లం వచ్చిందాక ఎవరు తీసుకోవాలి సార్ పాలసీ ప్రాబ్లం వచ్చాక పాలసీ రాదంటే రాదు ఇంకా ఎన్ని కేసులు చూస్తామో ప్రాబ్లం వచ్చాక పాలసీ పరుగులు పెడతారు ముందు తీసుకోరు ఎమర్జెన్సీ ఫండ్ మాట్లాడాలంటే నీకు ఉండాల్సిన కనీస అర్హత నీ ఫ్యామిలీకి మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అది కూడా కనీసం యాభై లక్షల పై మాట ఉండాలి అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ పెడితే దట్ ఈస్ అ మీనింగ్ఫుల్ థింగ్ చాలా చాలామంది నాకు కూడా ఫోన్ చేసి విష్ణు హాస్పిటల్లో ఉన్నాము ఇలా మా ఫాదర్కి బాగాలేదు ఆ మదర్కి సంథింగ్ ఏంటి ఒక ఇన్సూరెన్స్ ఇప్పిస్తావా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తుంటారు కదా ఒక ఇన్సూరెన్స్ అంటారు అది నిజమైతే ఇంకా ఎవడో హాస్పిటల్లో బిల్లు కట్టడు కదా అక్కడ ఇన్సూరెన్స్ లో ఇదే కడతాం కదా ప్రీమియమ్స్ అందుకనే ఎమర్జెన్సీ ఫండ్ అంటే నాకు ఎందుకు మీనింగ్ఫుల్ అనిపించదు అంటే దానికి అంత ప్రాచుర్యం అందరూ ఒక స్టైల్ అయిపోయింది ఎమర్జెన్సీ ఫండ్ పెట్టినా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టినా ఏం లాభం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టి నీకు బేసిక్ కవర్స్ ఉండకపోతే సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఇస్ మీనింగ్ లెస్ అయినా ఆ ఎమర్జెన్సీలకి ఎక్కడ సార్ ఆరు నెలలు సరిపోద్ది ఇప్పుడు సరిగ్గా రోడ్ మీద వెళ్తున్నాం సార్ ఎవరి గుద్దాం సార్ ఆడు కాలు ఎగిరి మొక్క అవతల పడదాను అనుకుంటా సార్ ఆడు ఫ్యామిలీ వచ్చేస్తుంది ఆడు సెటిల్మెంట్కి వచ్చాడు ఎంత అడుగుతాడు మిమ్మల్ని ఒక పది లక్షలు పది లక్షలు అది ఆరు నెలలు ఎమర్జెన్సీ అవుతుందా అవ్వదు కదా మరి అంతమంది ఎమర్జెన్సీ ఫండ్లో పెడతామా పెట్టలేం కదా మరి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ మీకున్న నికర ఆస్తుల్లో కనీసం సగ భాగం లిక్విడ్లో ఉంటే ఇట్ సెల్ఫ్ ఫీజు ఎమర్జెన్సీ కదా సార్ లిక్విడ్ అంటే కొడితే వస్తాయంటే అది ఎమర్జెన్సీ కదా యాభై రూపాయలు బంగారం ఉన్నోడికి ఆడికి పాతిక లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఉంది వాడికి కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్ ఉన్నోడికి ఆడికి ఉంది కోటి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంటే కొడితే వస్తుంది కదా లిక్విడ్ అవుతుంది సరిగ్గా దాని మీద లోన్ కొట్టిన పదిహేను నిమిషాలు వస్తుంది కదా యాభై లక్షలు అది ఉంది కానీ రెండు కోట్ల స్థలం ఉన్నవాడికి ఎమర్జెన్సీ ఫండ్ ఉందా సార్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ బిల్డింగ్ ఎన్ ఎసెట్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఫండ్ నాట్ బిల్డింగ్ ఎ సపరేట్ కార్పస్ ఫర్ ఇట్ బై డీఫాల్ట్ నువ్వు బిల్డ్ చేస్తున్న ఎసెట్స్ లో బ్యాంక్ ఎఫిట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ యూ కెన్ బ్రేక్ ఇట్ కదా గోల్డ్ ఇస్ ఎన్ ఎర్జెన్సీ ఫండ్ యూకెన్ బ్రేక్ ఇట్ మ్యూచువల్ ఫండ్ ఇస్ ఎమర్జెన్సీ ఫండ్ యూ కెన్ బ్రేక్ ఇట్ వాట్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇస్ అ ల్యాండ్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ నీకు ఆస్తులు ఉన్నాయి కానీ అవసరానికి అందుబాటులో ఏముంది అది ఎమర్జెన్సీ ఫండ్ అది ఆరు నెలలు మూడు నెలలతో ఏమీ అవసరం నన్ను అడిగితే రాబోయే ఐదేళ్ళ ఖర్చు నీకు ఒక లిక్విడ్ ఎసెట్లో ఉంటే అది ఎమర్జెన్సీ ఫండ్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ప్రతి ఖర్చు నీ పిల్లల చదువుల ఖర్చులు నీ ఫుడ్ నీ బెడ్ నీ వెకేషన్ అన్నిటికి సరిపడా ఒక లిక్విడ్ అసెట్ దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టక కొడితే టైంకి వచ్చే దాంట్లో పెట్టు అయిపోయింది కదా అది ఎమర్జెన్సీ ఫండ్ అవుద్ది కానీ మూడు నెలలు ఆరు నెలలు ఎలా ఎమర్జెన్సీ ఫండ్ అవుద్ది మళ్ళీ దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ లిక్విడ్ ఫండ్లో పెట్టు హయ్యస్ట్ రేట్ని ఇచ్చే బ్యాంక్ అకౌంట్లో పెట్టి ఏంటి ఇదంతా అసలు అని అర్థం అర్థం ఉందా పనికొచ్చే వచ్చే విషయమేనా అది ఇలా అంటే బుక్ని బట్టి చెప్పడం వేరు సార్ ప్రాక్టికల్గా సిచ్యువేషన్స్ ఎనలే చూడటం వేరు బుక్స్లో ఒక డెఫినేషన్ ఉంది కాంటెంజెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ నో దట్స్ నాట్ రైట్ దట్స్ నాట్ రైట్ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అనలైజ్ చేసినప్పుడు ఒక వ్యక్తి జరిగిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫెయిల్ అయ్యాడో ఆలోచించాలి ఇప్పుడు మీరు ఒక న్యూస్ వినగానే విని వదిలేస్తున్నారు అరే ఎక్కడ వేర్ వేరేది ఫెయిల్యూర్ ఇప్పుడు నాకు ఆ వ్యక్తి చెప్పాడు సార్ యాభై అరవై లక్షలు ఖర్చు అయ్యింది సార్ యాక్సిడెంట్ అయితే మా అంకుల్కి పది లక్షలు అయితే ఇన్సూరెన్స్ ఉంది దాన్ని చూసింది సార్ మిగిలినది అంతా పెట్టినా బ్రతకలేదు సార్ అని చెప్పాడు దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలో ఒక వ్యక్తి అవి ఎన్నో జరుగుతాయి కదా మనం విని జాలిపడి వదిలేస్తాం జాలిపడి వదిలేదు దాన్ని దాని రూట్ కార్డ్ చేయాల్సి ఇచ్చేయండి అలా చేయాలి కానీ ఆరు నెలలు మూడు నెలలు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు పన్నెండు నెలలు పెట్టు ఏంది ఇది అంతా మళ్ళీ దానికి ఏ ప్లస్ బి అని ఇది ఇది ఏదో చెప్తున్నారు అంత కాదు సార్ ఇన్సూరెన్సులు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ హ్యాస్ టు బి ది కమింగ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెన్సెస్ నాట్ ఇన్ ఏ సపరేట్ ఎమర్జెన్సీ కార్పస్ కాదు అది పార్ట్ ఆఫ్ యువర్ అసెట్స్ విచ్ ఇస్ ఇన్ లిక్విడ్ ఇన్ నేచర్ దాట్స్ ఇట్ దట్ సాల్వ్స్ ఎ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఐదేళ్ళు ఖర్చులు పాకెట్లో ఉన్నాడు ఎంత ధైర్యంగా వస్తాడు సార్ ఎక్కడికైనా ధైర్యంగా వస్తాడు అవ్వడానికి భయపడ్డాడు బాస్కి రెస్పెక్ట్ అవ్వడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఎందుకు ఇవ్వాలి కదా భయంతో బ్రతకరాన్ని ఆ భయం బ్రతుకులో భయం పోవాలంటే నీకు రాబోయే ఐదేళ్ళ ఖర్చులు నీ దగ్గర ఉండాలి అప్పుడు నీ బ్రతుకు నీ బ్రతుకులో భయం ఉండదు నీకు ఇన్సూరెన్స్లు ఉండాలి అప్పుడు నీ బ్రతుకులో భయం ఉండదు ఆ భయాలన్నీ పెట్టుకొని ఆరు నెలలు ఆ భయంతో ఆరు నెలలు పెట్టుకుంటే నీకు డయాబెటిక్స్ బీపీ వస్తుంది పోతాడు పక్కన అది సార్ ఎమర్జెన్సీ ఫండ్ నా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ైట్ థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి ఎప్పటి నుంచో రకరకాల రకరకాల డైలమాల్లో ఉన్నాము రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నాము అసలు ఏంటి ఎమర్జెన్సీ ఫండ్ ఎన్ని నెలల జీతాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఎంత జీతం ఉంటే ఆ జీతంలో నుంచి ఎంత పక్కకి తీసి పెట్టాలి అని ఇలాంటి రకరకాల సందేహాలు డౌట్స్ అన్ని కూడా ఇవాళ పటా పంచులు అయిపోయినాయి మీ యొక్క విశ్లేషణ ద్వారా చెప్పిస్తారు లేబుల్ వేసేస్తున్నారు ఇలాగే చెప్తారు చెప్తారాన్ని ఏదైనా సూటిగా సుత్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి కానీ ఏదో హైట్ చేసినట్టుగా ఉండకూడదు బట్ ఏదైనా సరే మనం ఇక్కడ కూర్చొని అంటే అది డెఫినెట్గా ఒక ఒక సగటు ప్రేక్షకుడికి అది ఉపయోగపడాలి ఇక్కడ కూర్చొని ఏది మాట్లాడినా సరే అది వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కోసము వాళ్ళని ఒక చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళని ఎడ్యుకేషన్ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం వేరే ఏదో సర్వీస్నో ఏదో ప్రోడక్ట్నో ఏదో రికమెండ్ చేయడం అటువంటి ఉద్దేశాలు కాదు బట్ ఇక్కడ కూర్చున్నాం అంటే అట్లీస్ట్ మన వీడియో చూసి ఒక్కరిలో ఉన్న ఒక ఫినాన్షియల్ చేంజ్ ఒక ఫినాన్షియల్ రెవల్యూషన్ వస్తే అదే అదే చాలా మంచి విషయం సార్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి